మన ప్రభువును ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టెడ్డీ టీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్వలసి ఉన్నది హీమాస్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అవును, మన జీవితాల్లో కేవలము యేసు మాత్రమే హెచ్వలసి ఉన్నది అనే నినాదంతో ఈ యొక్క టైటిల్ని ఎన్నుకోవడానికి, ఈ యొక్క కార్యక్రమాన్ని గత సంవత్సరంగా కొనసాగించడానికి దేవుడు మాకు ఇస్తున్నటువంటి కృపను బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. గత ఎపిసోడ్స్ ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డారు అని మా మటుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం, మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే మీ యొక్క ప్రార్థన అవసరతలు మీరు తెలుపుచున్నారో మీ అందరి కొరకు మేము మా స్థానిక సంఘంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక మీరందరూ ఆసక్తితో వినడానికి సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. టీవీ ముందు లేదంటే యూట్యూబ్ ముందు ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో మాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుడు వీక్షిస్తున్న మీతో దేవుడు మాట్లాడబోతున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవుడు తన యొక్క వాక్కును పంపి మనల్ని బాగు చేయగలిగిన సమర్థుడు, తన సత్య వాక్యంతో మనల్ని బాగు చేస్తారు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందించడానికి హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి వాక్యోపదేశకులైన పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మనతో ఉన్నారు. కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ఈ యొక్క సమయాన్ని సేవకులకి ఇస్తున్నాను. ప్రార్థన వాక్య పఠనం తర్వాత మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియా పరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులను నిలబెట్టుకుని మాతో మాట్లాడండి ప్రభు. గత ఎపిసోడ్స్లో మీ సేవకుల్లో ఉంచి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నామాన్ని స్తుతిస్తున్నాం. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబడి మీ యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉండగా ఎవరెవరైతే టీవీ ముందు యూట్యూబ్ ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ఎవరికైతే వాక్యం అవసరతలో ఉందో తండ్రి, మీ సేవకులలోంచి మీరు మాతో మాట్లాడండి, మీ సేవకులను బలపరచండి. ఈ యొక్క కార్యక్రమాన్ని మీ చేతుల్లోనికి సమర్పిస్తూ యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, ఈ దిన మన వాక్య ధ్యానం నిమిత్తం మన బైబిల్ని తీసుకున్నట్లయితే లూకా సువార్త 18:14. లెట్ అస్ టర్న్ అవర్ బైబిల్స్ ఇన్ టు లూక్ చాప్టర్ 18:14. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడిననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడిననియు చెప్పాను. ఆమేన్. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 18:14. లూకా సువార్త 18:14. ఇతనే మొదటి వాణి కంటే ఎక్కువ నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. మన టైటిల్ ఎలా వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని కాదు, నువ్వు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నావు. ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడైనా, బయట నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడైనా, లేకపోతే ఇంటి నుంచి దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడైనా, మందిరం నుంచి నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడైనా ఎలా వెళ్తున్నావు, హౌ యు ఆర్ గోయింగ్, అది మనం ఆలోచిస్తున్న మాట. ఈ మాట చెప్తున్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొస్తుంది. మొదటి శతాబ్దంలో లేదా ఫస్ట్ సెంచురీలో ఒక కథను ఆధారంగా తీసుకొని ఒక సినిమా తీయడం జరిగింది, ఒక హాలీవుడ్ సినిమా. దాని పేరు కోవాడీస్. కోవాడీస్ అంటే దాని అర్థం ఎక్కడికి వెళ్తున్నావు అని అర్థం. అనగా యేసు పునరుత్థానుడైన తర్వాత పేతురు గారిని కలుసుకొని ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడట. కోవాడీస్ అని అడిగాడట. దాని పేరు మీద ఒక సినిమా, హాలీవుడ్ సినిమా ఉంది. అయితే మీరు చూసారా ఏంటి అంటారు, నేను చూడలేదు, ఏదో పుస్తకంలో చదివింది అంతవరకే. పివి మనోహర్ గారు కొన్ని హాలీవుడ్ చిత్రాల గురించి ఒక పుస్తకం ఆయన రాస్తే దాంట్లో క్రైస్తవ చిత్రాల గురించి వాటిలో ఉన్నటువంటి వివరం. ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని కాదు, నువ్వు ఎలా వెళ్తున్నావు అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నావు. ఎక్కడికైనా వెళ్తుంటాడు మనిషి, కానీ ఎలా వెళ్తున్నాడు. దేవుని మందిరానికి వెళ్తున్నావు కానీ ఎలా వెళ్తున్నావు, నీ ఇంటికి వెళ్తున్నావు కానీ ఎలా వెళ్తున్నావు, నీ స్కూల్కో కాలేజ్కో ఆఫీస్కో వెళ్తున్నావు ఎలా వెళ్తున్నావు, లేదా అక్కడి నుంచి వస్తున్నావు ఎలా వెళ్తున్నావు ఇంటికి. దేవుని స్తోత్రం. మూడు విషయాలు ఎలా వెళ్ళారు అనే దాని గురించి అర్థం చేసుకోవడానికి ఒక మూడు ఉదాహరణలు మీకు గుర్తు చేస్తాను. ఇదే అధ్యాయంలో లూకా సువార్త 18:3 ఒక విధవరాలు మనకు కనిపిస్తుంది. 7-8 అక్కడ మనం గమనిస్తే ఆమె తిరిగి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. అనగా దుష్టుడైనటువంటి న్యాయాధిపతి దగ్గర నుంచి, మంచివాడు కానటువంటి ఆ న్యాయాధిపతి దగ్గర నుంచి వెళ్ళింది. ఆమె వచ్చింది, న్యాయము తీర్చమని అడిగింది. న్యాయము తీర్చమని అనేక రోజులు, నెలల తరబడి, వారాల తరబడి అడిగింది. విసిగిపోకుండా ఆయన్ని అడిగింది.
కానీ ఒకరోజు ఫైనల్గా ఒకరోజు నువ్వు అనేక సార్లు లేకపోతే అధికారులు అనబడిన వాళ్ళని అధికారుల వెనుకాల పనిచేస్తున్న శక్తులతో నువ్వు అనేక సార్లు నువ్వు మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ ఫైనల్లీ ఒకరోజు జరిగేటువంటి విషయం నువ్వు విజయముతో తిరిగి వెళ్తావు. అనగా దాని అర్థం నువ్వు ఆశించినటువంటి, నీకు అన్యాయం జరిగింది, అనేక దినాల అన్యాయం అనుభవించిన వేదనతో ఆవేదనతో తిరిగి నువ్వు వెళ్ళడం లేదు. అనేక దినాలు ఆవేదనతో తిరిగి వెళ్ళావు, కానీ ఒకరోజు నీ జీవితంలో రాబోతుంది ఆవేదనతో కాదు ఆనందముతో తిరిగి వెళ్తావు. ఆ స్త్రీ, ఆ విధవరాలు ఎవరూ లేనటువంటి ఆ విధవరాలు, తనకు రికమెండేషన్ చేయడానికి కూడా ఎవరూ లేరు, తన పేరును సిఫార్సు చేయడానికి లేదండి ఆమెకు సహాయం చేయండి ఆమెకు హెల్ప్ చేయండి అని ఆ పక్షాలు మాట్లాడడానికి ఎవరూ లేనటువంటి ఒక విధవరాలు గురించి మనం ఆలోచిస్తున్నాం. అక్కడ రాయబడిన మాట, ఆమె న్యాయముతో తిరిగి వెళ్ళింది. షీ గాట్ జస్టిస్ అండ్ షీ వెంట్ బ్యాక్ టు హర్ హోమ్. ఆమె న్యాయాన్ని పొందుకొని తిరిగి వెళ్ళింది. దైవికమైన న్యాయాన్ని అనుభవిస్తూ మనం ముందుకు సాగాలి. నీ ఆత్మీయ జీవితంలో, నీ ఆత్మీయ ఇంటికి, నీ ప్రార్థనా మందిరానికి న్యాయం అనుభవించిన వాడిగా. ఈ మాట చెప్పినప్పుడు నాకు ఒక విషయం గుర్తొస్తుంది. అనేక దినాల ఆవేదన తర్వాత షిలోహు మందిరములో నుంచి హన్నా తిరిగి వెళ్ళింది. ఆవేదనతో అనేక సార్లు వెళ్ళింది, కానీ ఆనందముతో ఒక్కసారి ఆమె వెళ్ళింది. నీ ఆవేదన దినాలు మారబోతున్నాయి, నీకు ఒక ఆనంద దినం రాబోతుంది. ఈ ఆనంద దినం వచ్చినప్పుడు ఆవేదనలన్నింటినీ నువ్వు మర్చిపోతావు. ఒక తల్లి ఏ విధంగా తన ప్రసవ వేదనను మర్చిపోయి, తను పడిన కష్టమంతా మర్చిపోయి, 9 నెలలకు పైగా ఉన్నటువంటి తన శ్రమలు, తన మోతని లేకపోతే తను మోయడాన్ని ఇవన్నీ మర్చిపోయి ఆ బిడ్డను చూసి లేకపోతే ఆ క్షణము నుంచి తను ఆనందిస్తున్న విధంగా ఆశీర్వాదాలు పొందుకుంటున్నప్పుడు నువ్వు ఆనందిస్తావు. ఆ స్త్రీ, ఆమె న్యాయముతో షీ వెంట్ బ్యాక్ టు హర్ హోమ్ విత్ జస్టిస్. ఆమెకు న్యాయం దొరికింది. ఈ లోకంలో అన్యాయపు తీర్పును మనం అనుభవిస్తున్నాం. అన్యాయపు తీర్పేనండి, మైనారిటీలు కదా అని మనం యుద్ధాలకు దిగమని, పోరాటాలకు దిగమని, గొడవలకు దిగమని చెప్పేసి మనకు అన్యాయం చేస్తూ మన మీద అధికారులు, మన మీద ఉన్న పాలకులు వాళ్ళు పీడకులుగా మారి మనల్ని వేధిస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఈ అన్యాయపు తీర్పు ఒకరోజు అంతమైపోతుంది. మానవ ప్రభుత్వాలు ఏ విధంగా అంతమవుతాయని బైబిల్లో డానియేలు గ్రంథం మనకు ఏ విధంగా నేర్పిస్తుందో, మానవ ప్రభుత్వాల ద్వారా, మానవ మాతృల ద్వారా, మానవ అధికారుల ద్వారా జరుగుతున్న అన్యాయాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి దైవరాజ్యం రాబోతుంది. గాడ్స్ కింగ్డమ్ ఇస్ కమింగ్ టు ఫినిష్ ఆల్ దీస్ ఇన్జస్టిసెస్. ఈ అన్యాయాలన్నిటినీ ఆపివేయడానికి దైవరాజ్యం, లేకపోతే గాడ్స్ కింగ్డమ్ రాబోతుంది. మొట్టమొదటి విషయం, ఆమె న్యాయముతో ఆ విధవరాలు, న్యాయం మొత్తం విధవరాలు గురించి మనం ఆలోచించడం లేదు. ఈ లూకాసువార్త 18వ అధ్యాయంలోని మరి 2 విషయాలను కూడా మీకు గుర్తు చేస్తున్నాను. మా టైటిల్ వచ్చేసి హౌ యు ఆర్ గోయింగ్, ఎలా వెళ్తున్నావు, ఎలా వెళ్తున్నావు ఏంటండి విచిత్రంగా ఉంది ప్రశ్న అనొచ్చు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనే పరోక్షంగా అడిగి, ఆ వెళ్తున్న చోటికి, నీ గమ్యానికి, నీ గమ్యం కాని చోటికి, లేకపోతే నీ మజిలీకి నువ్వు ఎలా వెళ్తున్నావు. ఎలాగైనా వెళ్ళమని కాదు, అనగా నీ ప్రయాణం ఎలాగుంది, ఎలా వెళ్తున్నావు అంటే ఇంకా చెప్పాలంటే హౌ ఇస్ యువర్ జర్నీ. ఒకవేళ మన దూర బంధువులు మన ఇంటికి వచ్చారు, లేదా మన బంధువుల స్నేహితులు, ఎలా ఉందండి మీ ప్రయాణం, బాగా సాగింది, దేవునికి స్తోత్రం అండి, దేవుని కృప వలన ప్రయాణం బాగానే జరిగింది, రిజర్వేషన్ దొరకలేదు, అయినప్పటికీ టీసీ గారు మాట్లాడాను, వాళ్ళకి ఏదో డబ్బులు ఇస్తే ఇచ్చేసారండి, ప్రయాణం సాఫీగా సాగింది అని చెప్తాం. అలాగే నీ ప్రయాణం ఎలా ఉంది, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా వెళ్తున్నావు, ఎలా ముందుకు తూసుకుపోతున్నావు, ఎలా సాగిపోతున్నావు, ఆగిపోతున్నావా సాగిపోతున్నావా, ఆలోచించాల్సినటువంటి సమయం. ముందుకెళ్తున్నావా, పురోగతి సాధిస్తున్నావా, అధోగతి సాధిస్తున్నావా, ఫార్వర్డా లేదా బ్యాక్వర్డా. ఫార్వర్డ్ కానీ వెళ్ళకపోతే, అనగా ముందుకు వెళ్ళకపోతే, బ్యాక్వర్డ్కే వెళుతూ ఉన్నట్లయితే, నేను అందుకని ఈ మాట చెప్పినప్పుడు అప్పుడప్పుడు ఒక మాట చెప్తుంటాను. పిల్లలు ఆ గుర్రాల మీద, ఆ ఫైబర్తో చేసినటువంటి ఆ గుర్రాల మీద, ఆడుకునేటువంటి గుర్రాల మీద కూర్చొని ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా పట్టుకొని ఊగుతుంటారు. ఎంత ఊగినా కానీ వాళ్ళు అక్కడే ఉంటారు తప్ప అనేక కిలోమీటర్ల దూరం వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఈ రోజుల్లో కూడా క్రైస్తవులు సంఘాల్లో, మందిరాల్లో, మీటింగుల్లో ఊగిపోతున్నారు, కానీ ఊగిపోతున్నారు కానీ వాళ్ళు ఎక్కడికి సాగిపోవడం లేదు. ఈ ఊగిసలాటలో వాడు ఉజ్జీవాన్ని పొందుకోవడం లేదు, వాళ్ళ జీవితంలో ఏమాత్రం మార్పు లేదు. ముందుకు సాగుతున్నావా,
ఒక మనిషి నడిచిన మనిషి అక్కడే ఉన్నాడు, పరిగెత్తిన మనిషి అక్కడే ఉన్నాడంటే ఆలోచిస్తాం ఏంటిది. కానీ మనం చేయాల్సిన పని మనం నడుస్తున్నప్పుడు ఎక్కడికో చోటుకి వెళ్తాం. నువ్వు ఎలా వెళ్తున్నావు అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, ఒకటి ఆ విధవరాలు న్యాయముతో న్యాయం సంపాదించుకొని న్యాయం పొందుకొని తనకు అందని ద్రాక్ష పండు లాంటి న్యాయం. ఈరోజులో కూడా దేవుని బిడ్డలకు ద్రాక్ష పండు లాంటి, అందని ద్రాక్ష పండు లాంటి. కాకపోతే మనం అంటున్నాం అది పుల్లటిది అయిండొచ్చు అన్నట్టుగా మనం ఆ నక్క అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా చేస్తుండొచ్చు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు 18:14 వచ్చిన మనం చదువుకున్నట్టు మూలవాక్యంలో, అతడు నీతిమంతుడుగా తీర్చబడి, అనగా నీతి లేనటువంటి, స్వనీతి లేనటువంటి, ఒకవేళ స్వనీతి ఉన్నటువంటి, దేవుని దృష్టికి మురికి గుడ్డల్లాంటి నీతిని కలిగినటువంటి ఆ సుంకరి నీతిమంతుడై, అనగా అతని అవినీతి వస్త్రము తొలగించబడి స్వర్గీయ నీతి వస్త్రాన్ని ధరించుకొని అతడు తిరిగి వెళ్ళాడు అని, భౌతికంగా కాదు అక్షార్థంగా నేను మాట్లాడలేదు, ఆత్మలో అతను నగ్నమైనటువంటి దిగంబరత్వంలో ఉన్నటువంటి అతని ఆత్మని నీతి వస్త్రం కప్పింది, అతన్ని దేవుడు నీతిమంతుడిగా ప్రకటించాడు. అనగా ఈ లూకాసు వార్త 18:18 సుంకరిని నీతిమంతుడిగా ప్రకటించినట్లుగా లూకాసు వార్త 19:19 జక్కయ్యను కూడా దేవుడు నీతిమంతుడిగా ప్రకటించాడు. మనం అధ్యాయాలకు వెళ్ళినప్పుడు వాటి గురించి కొద్దిగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. మనం ఆలోచిస్తున్న మాట, రెండో మాట, అతనికి ఏమైంది? అతడు ప్రార్థన చేశాడు, కరుణ దొరికిందనో లేదా ఇంకా ఏదో దొరికిందనో, ఇల్లు కట్టుకున్నాడనో లేదా బంగ్లా కొనుక్కున్నాడనో, ఇవన్నీ కాదు. అక్కడ రాయబడింది అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. హీ హ్యాడ్ బీన్ జస్టిఫైడ్, హీ మేడ్ రైచియస్, అది అక్కడ రాయబడిన మాట. అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు, అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అనే మాట కూడా ఇంకా కొద్దిగా వివరణాత్మకం కదా. ఇతను లేకపోతే ఇతనే మొదటివాని కన్నా, అనగా సుంకరి పరిసయుని కన్నా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. సుంకరి పరిసయుడు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారని మనం చెప్పుకుంటున్నాం. మత్తయి సువార్త 5:20 రాయబడింది, మీ నీతి శాస్త్రుల నీతి కన్నా పరిసయుల నీతి కన్నా అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. మీ నీతి, మీ నీతి అంటే మీకు దేవుడు అనుగ్రహించిన నీతి. మనకు సొంత నీతి లేదు, మనకు సొంతంగా అంటూ ఏమీ లేదు. నాదంటూ లోకాన ఏది లేదు అని భక్తులు పాడినట్టుగా మనకు సొంతంగా ఏమీ లేదు. మనకి ఇతరుల ద్వారా దేవుడు ఇప్పించినవే, లేదా వేరువేరు ముఖాంతరాల ద్వారా, వేరువేరు పరిస్థితుల ద్వారా మనకి ఇచ్చినవి ఎంతవరకే, కానీ మనకంటూ ఏది లేదు. మనకంటూ ఏదీ లేదు, కానీ మనకు దేవుడు ఇచ్చినప్పుడు వాటిని మనం శాశ్వతమని ఎవరు భావించడం లేదు. దాన్ని వాడుకొని వదిలేస్తాం, దాన్ని వాడుకొని ఎవరికైనా ఇచ్చేస్తాం, దేవుడు ఇంకోటి ఇవ్వచ్చు. అంతవరకే దేవుడు ఇస్తున్నాడు, దేవుడు తీసుకుంటున్నాడు. అంతవరకే దేవునికే మహిమ కానీ దేవునికి విరోధంగా సనగడం కొనగడం చేసేటువంటి అవకాశం మన జీవితంలో కనిపించకూడదు. రెండో విషయము, అతడు నీతిమంతుడిగా మార్చబడ్డాడు లేకపోతే తీర్చబడ్డాడు. అతడు పాపి, నీతిమంతుడిగా తీర్చబడడానికి దేవాలయానికి వెళ్ళలేదు. కానీ ఇతను చూసిన తర్వాత, ఈ సుంకరిని చూసిన తర్వాత, అమ్మో వీడికి కూడా ప్రార్థన, వీడికి కూడా భక్త, వీడు కూడా దేవాలయానికి వచ్చాడా అన్నట్టుగా పరిసయుడు అతన్ని అలక్ష్యం చేసి, అతన్ని మనసులో కించపరిచి, ఇవన్నీ అక్కడ రాయబడలేదు, నేను చెప్తున్నా ఇమాజినేటివ్గా ఇలా చెప్తున్నాను, ఊహల్లో ఇలా చెప్తున్నాను. అలా జరిగింది. అతను తన స్వనీతిని చాటుకోవడానికి దేవుని మందిరానికి వెళ్తే, ఇతడు స్వర్గ నీతిని పొందుకోవడానికి వెళ్ళాడు. నీతిని గురించి చెప్పినప్పుడు 3 విధాల నీతులు ఉన్నాయని రోమీయులకు రాసిన పత్రిక 10:10 మనం చూడగలం. ఒకటి స్వనీతి అని, రెండోది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి అని, మూడోది వచ్చేసి పరలోకపు నీతి లేకపోతే స్వర్గపు నీతి. స్వనీతి ధర్మశాస్త్రపు నీతి వలన ఎటువంటి ప్రయోజనం లేదు. మనకు నీతి కావాల్సింది స్వర్గపు నీతి, దేవుడిచ్చేటువంటి నీతి. అనగా నీతి అనగా దేవుని యొక్క స్టాండర్డ్, రైట్ స్టాండింగ్ బిఫోర్ గాడ్, అది నీతి. దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం అనేటువంటి అభిప్రాయం. అందుకని పౌలు గారు చెప్పిన మాట, నా యందు నాకు ఏ దోషము కానరాదు, కనిపించడం లేదు. ఇందును బట్టి నేను నీతిమంతుడిగా ఎంచబడడం లేదు. నేను మంచోడు అనుకున్నంత మాత్రం నేను మంచోడిని కాదు, అలాగనే నన్ను వేరే వాళ్ళు చెడ్డవాడు అన్నంత మాత్రం నేను చెడ్డవాడిని కాదు. ఈ రోజుల్లో లోకం పలానాడు మంచోడు కాదండి, పలానాడు మంచి చెడ్డవాడు అండి, లేదా పలానాడు పలానావు మంచిది కాదండి, లోకం డిక్లేర్ చేసి డిసైడ్ చేసి చెప్తుంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని పోబడవు, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని తీసుకోబడవు.
కారణం ఏంటంటే నేను నీతిమంతుడిగా తీర్చాల్సింది, నిన్ను మెచ్చుకోవాల్సింది ప్రభువు మాత్రమే. ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు, కానీ మనుషులు మెచ్చుకునేవారు యోగ్యుడు కాదు, సంఘస్థులు మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు, ఊరోళ్ళు మెచ్చుకునేవారు బంధువులు మెచ్చుకునేవారు యోగ్యుడు కాదు, ప్రభువు మెచ్చుకునేవాడు మాత్రమే యోగ్యుడు. నేను స్తోత్రం, ప్రభువు ద్వారా మెప్పు పొందేటువంటి వాళ్ళుగా ఉండాలి మనం. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, ఒక స్త్రీ తాను న్యాయముతో తిరిగి వచ్చింది, రెండవది ఆ వ్యక్తి అనగా సుంకరి అతడు నీతితో తిరిగి వచ్చాడు. మూడో వ్యక్తిని గురించి మీ జ్ఞాపకం చాలామంది వ్యక్తులు ఉన్నారు, కానీ మనకి ఈ అధ్యాయంలోంచే మూడో విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తాను. లూకాసువార్త 18:23 లూకాసువార్త 18:3 అక్కడ రాయబడిన మాట, అతడు మహాధనవంతుడు కనుక ఈ మాటలు విని చాలా దుఃఖపడ్డాడు అని రాయబడింది. ఇక్కడ రాయబడిన మాట, బట్ వెన్ ద నోబుల్ మ్యాన్ హెర్డ్ దీస్ థింగ్స్ హీ బికమ్ వెరీ డిజెక్టెడ్ బికాస్ హీ వాస్ ఎక్స్ట్రీమ్లీ రిచ్. హీ వాస్ డిజెక్టెడ్, హీ వాస్ డిసప్పాయింటెడ్. ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు, లేదా ముఖాన్ని నల్లబుచ్చుకున్నాడు, లేదా నిరాశ చెంది వెళ్ళాడు. యేసు దగ్గరకు వచ్చి నిరాశతో తిరిగి వెళ్ళినటువంటి ఏకైక వ్యక్తి ఇతడే. యేసు దగ్గరికి వచ్చి నిరీక్షణతో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, యేసు దగ్గరికి వచ్చి స్వస్థతతో వెళ్ళిన ఉన్నారు, యేసు దగ్గరికి వచ్చి ఏదో ఒకటి పొందుకొని, మేలు పొందుకొని, సత్యం తెలుసుకొని, ఏదో ఒకటి పొందుకొని, ఆయన ఒట్టి చేతులతో ఎవరిని పంపించడు. లూకాసువార్త 1:1 అందుకనే రాయబడింది, ఆయన ధనవంతులను ఒట్టి చేతులతో పంపిస్తాడు, కానీ ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరుస్తాడు అని మనం గత ఎపిసోడ్లో కూడా ధ్యానించుకున్నాం. ధనవంతులను ఆయన ఒట్టి చేతులతో పంపిస్తాడంట, ఎంప్టీ హ్యాండ్స్. హీ విల్ సెండ్ ద రిచ్ పీపుల్ విత్ ఎంప్టీ హ్యాండ్స్. వాళ్ళ చేతుల్లో ఏం పెట్టడు, వాళ్ళకి కానుకలు ఇవ్వడు, వాళ్ళకి ఆశీర్వాదాలు ఇవ్వడు. వాళ్ళు తమ భౌతికమైన ధనంతో తృప్తులై ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమిచ్చినా వ్యర్థమే, ఏమిచ్చినా దాన్ని గుర్తించలేరు, ఇవి నిష్ప్రయోజనమైనవి అని తూరు దేశపు రాజు సొలొమోను గారు ఇచ్చినటి కానుకల గురించి, సహోదరుడా ఇవి ఎంత మాత్రము, ఇవి నిష్ప్రయోజనం కాబూల్ అని అన్నట్టుగా మనం లేఖనాల్లో మొదటి, క్షమించండి, 2 రాజుల గ్రంథం 13 అన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం, ఒకటి విధవరాలు న్యాయంతో తిరిగి వెళ్ళింది, రెండవది సుంకరి నీతితో తిరిగి వెళ్ళాడు, మూడవది మనం ఆలోచించినటువంటి మాట ఈ ధనవంతుడు. ధనవంతుడైనటువంటి ఆ యవనస్తుడు, ధనవంతుడైనటువంటి అధికారి, పేరేంటో మనకు రాయబడలేదు, ఇది ఉపమానం కాదు. మళ్ళీ విధవరాలది ఉపమానం, పరిసయుడు సుంకరిది ఉపమానం, కానీ ధనవంతుడు వచ్చి నేను నిత్య జీవానికి వారసుని కావాలంటే ఏం చేయాలి అని అడిగాడు, ఆశపడ్డాడు, యేసు అడిగిన ప్రశ్న ఇది ఉపమానం కాదు, అది అక్షార్థంగా జరిగే సంఘటన. రెండు ఉపమానాల తర్వాత ఒక నిజ సంఘటన, ఒక యథార్థ సంఘటనను ప్రభు ప్రస్తావించి ఆ యథార్థ సంఘటనలో నుంచి కూడా మనం ఒక పాఠం నేర్చుకో, అది ఉపమానమైన ఉపమానంలో ఉపదేశం ఉంది. అంతేకాకుండా ఉపమానము కాని దానిలో కూడా ఉపదేశం ఉంది అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. అతడు ఎలా వెళ్ళాడట, వాస్ డిజెక్టెడ్, రిజెక్టెడ్. సంతోషంగా యేసుప్రభు దగ్గరికి వెళ్ళి సాగిలపడి దారిలోనే తన భక్తినంతా ప్రదర్శించి తన రిలిజియాసిటీని ప్రదర్శించాడు. బాగానే ఉంది, యేసుప్రభు దగ్గర నుంచి ఏదో పొగడ్తలు పొందుకుంటాడు అని అనుకున్నాడు, కానీ అతడు అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పాడు. యేసు అటువంటి సమాధానం ఇస్తాడని అతను ఏమాత్రం ఊహించలేదు, ఊహించనటువంటి ఒక సమాధానాన్ని. నీ జ్ఞానానికి అందనటువంటి జ్ఞానం, లేదా నీ జ్ఞానానికి అందనటువంటి జ్ఞానము కలిగినటువంటి మాటను ఆయన చెప్పడం వలన నువ్వు షాక్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. అతడు షాక్ అయిపోయాడు. అతడు తన ముఖమును చిన్న బుచ్చుకొని తాను వెళ్ళాడు అని లేఖనాల్లో మనం చూస్తున్నాం. యేసును సమీపిస్తున్న వాళ్ళు యేసులోనికి రాక, యేసును స్వీకరించక, యేసును లోనికి చేర్చుకోక, ఆయన్ను బట్టి అభ్యంతర పడుతూ, ఆయన్ను బట్టి అఫెండ్ అవుతూ, ఆయన్ను బట్టి ఈగో హట్టు చేసుకుంటూ అలా వెళ్తుండగా యేసు దగ్గరికి వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు, ఏం సాధించావు, యేసును ఏం చేస్తావని పిలాతు అడిగినట్లుగా, మరైతే ఈ యూదుల రాజు అనబడిన వాడిని ఏమి చేస్తాను అని అడిగినట్లుగా సరే పట్లకి వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్న మాట మూడో విషయం,
నిరాశతో వెళ్ళావు. నిరాశతో ఉన్న నీవు దైవ సన్నిధానికి వచ్చినప్పుడు నీ నిరాశ పోవాలండి. ఇంకా నిరాశ పెట్టుకోవాలంటే ఎలాగా? నీ నిరాశ నిరీక్షణగా మారాలి, నీ ఆవేదన ఆనందంగా మారాలి, నీ దుఃఖము నాట్యంగా మారాలి, నీ కన్నీరు ఆనంద బాష్పంగా మారాలి. అది దేవుని యొక్క చిత్తం. కాబట్టి నా మాటలు వింటున్నట్టు దేవుని పెట్టలారా, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ టెడ్డి టీవీలోని కార్యక్రమాన్ని చూసేటువంటి, వీక్షించేటువంటి, వినేటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎలా వెళ్తున్నావు? ఎక్కడికైనా వెళ్ళు, కానీ ఎలా వెళ్తున్నావు? ఎక్కడికైనా వెళ్ళు, దైవ సాన్నిధ్యంతో వెళ్తున్నావా? దైవికమైన భావనలతో వెళ్తున్నావా? అలా వెళ్ళకుండా ఉంటే నువ్వు వెళ్ళడం వలన ప్రయోజనం లేదు, నువ్వు వెళ్ళడం వలన ఎవరికి ఆశీర్వాదం కాదు. ఎలా వెళ్తున్నావు, హౌ యు ఆర్ గోయింగ్ అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. మూడు ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి న్యాయముతో వెళ్ళారు, రెండవది నీతితో వెళ్ళారు, మూడవది వచ్చేసి నిరాశతో వెళ్ళారు. న్యాయముతో నీతితో నువ్వు వెళ్ళు, అంతవరకే కానీ నిరాశతో వెళ్ళడానికి అవకాశం ఇవ్వద్దు. యేసు ఏమన్నాడని నీకు అంత నిరాశ? అదే నాకు అర్థం కాని విషయం. యేసు అతన్ని గద్దించలేదు, యేసు అతని వ్యక్తిగతమైన విషయాలు ప్రవచనాత్మకంగా ఈరోజులో కొంతమంది ప్రవక్తలు అనబడిన వారు చెప్పినట్టుగా వారి వ్యక్తిగతమైన విషయాలు తెలియజేసి వారికి విషాదం కలిగించినట్లుగా యేసు కలిగించలేదు. అతని పర్సనల్ సైడ్ని దేవుడు టచ్ చేయలేదు. వచ్చిన విషయం చెప్పాడు, నీ ఆస్తిని అమ్మే, పేదలకు ఇచ్చేసి, పేదవారికి ఇచ్చేసి. అదే సమయంలో పేదల గురించి మాట్లాడినప్పుడు పేదలు ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటారు అని యేసు ప్రభు మాట్లాడాడు. ఇప్పుడు అంటున్నాడు, పేదలకు ఇచ్చేసేయి, పరిచర్యకి ఇచ్చేసేయి, ప్రభువుకి ఇచ్చేసి, ప్రభు పనికి ఇచ్చేసేయి. నిన్ను టెస్ట్ చేయడానికి, నిన్ను పరీక్షించడానికి, నీలో నిరీక్షణ కలిగించడానికి యేసు ఈ మాటలు చెప్పినంతవరకే కానీ నీ ఆస్తిని అంతా పోగొట్టుకొని అనేక సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న దాన్ని నష్టపరుచుకోమని యేసు ప్రభు చెప్పడం లేదు. అది ఆయన ఇచ్చిన ఆశీర్వాదం, దాన్ని అనుభవించాలి. కానీ ఆయన ఇచ్చిన ఆశీర్వాదం అని గుర్తించినప్పుడు అది ఆయనకి ఇవ్వడానికో, ఆయన అవసరతలో ఉన్నవారు ఎవరో తెలియజేసినప్పుడు నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా లేకపోతే నీ పరిస్థితి ఏంటి? తర్వాత ఆ యవనస్తుడు లేకపోతే ధనవంతులైన అధికారికి ఏం జరిగిందో ఏంటో మనకి ఎక్కడ లేఖనాల్లో రాయబడలేదు. అంతే, పరిశుద్ధాత్మదేవుడు అతడు చిన్నబుచ్చుకొని వెళ్ళడంతో స్టాప్ చేసేసాడు. దాంతో అతని స్టోరీ అయిపోయింది. అతని స్టోరీ షార్ట్గా ఉంది. షార్ట్గానే అతని భౌతికమైన స్టోరీ కొనసాగి ఉండొచ్చు, కానీ అతని ఆత్మ సంబంధమైన స్టోరీ విషాదాంతమైనటువంటి స్టోరీ, ఒక ట్రాజిక్ స్టోరీ, ట్రాజిక్ స్పిరిచువల్ స్టోరీతో మిగిలిపోయాడు. మరలా మీకు గుర్తు చేస్తున్నా, అది ఒక ఉపమానం కాదు, అదొక సంఘటన. ఇలా ఈ రోజుల్లో, ఆ రోజుల్లో సరే ఒకడే ఉన్నాడేమో యేసు కాలంలో, ఈ రోజులు అనేక మంది ధనవంతులు నిరాశ చెంది, ధనవంతులే కాదు దరిద్రులు లేకపోతే విజ్ఞానవంతులు ఎవరైనా కావచ్చు, నిరాశ పడి వెళ్తున్నారు. యేసు దగ్గరికి వచ్చినప్పుడు నిరాశకు అవకాశం లేదు. నిరీక్షణ నీకు కలిగిస్తాడు, నీలో నిరీక్షణ పుట్టిస్తాడు, నీలో ఆశను పుట్టిస్తాడు, నీ లేని ఆశలను నీలో రేకెత్తింపజేస్తాడు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనం ఆలోచించినట్టు మాటలు, ఎలా వెళ్తున్నావు? న్యాయంతో వెళ్తున్నావా? దైవికమైన న్యాయంతో వెళ్తున్నావా? న్యాయం పొంది వెళ్తున్నావా? లేదా లేదంటే మరియు నీతితో వెళ్తున్నావా? రైచియస్నెస్, నీతితో వెళ్తున్నావా అంటే, అవునండి నేను ఇంతకాలము నీతితోనే వెళ్ళాను, కాకపోతే స్వనీతితో వెళ్ళాను. ఇక ముందు అలా వెళ్ళదలుచుకోలేదు. ఇక ముందు దైవికమైన నీతి, దైవికమైన నీతిని నీతిని ఆస్వాదించిన వాడు మత సంబంధమైన, ధర్మశాస్త్ర సంబంధమైన స్వనీతిలో ఏమాత్రం కొనసాగలేడు. ఎందుకంటే దైవనీతిని తెల్లని వస్త్రములతో, శుభ్రమైన వస్త్రములతో పోలిస్తే, అన్నట్టుగా పోల్చబడితే, మనుషుల యొక్క నీతిని గురించి మురికి గుడ్డలతో పోల్చబడింది అనేటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఈ మాటలను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఎలా వెళ్తున్నావు? ఎలా వెళ్ళడానికో, ఎలాగైనా కాదు, ఆత్మ సంబంధంగా వెళ్ళడానికి ప్రభు నీకు కృపను అనుగ్రహించునుగాక. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన, దయచేసి మీకు అందరికీ ఒక మనవి, ఎప్పుడు ప్రార్థన జరుగుతున్నా అంటే ఈ కార్యక్రమం చూస్తున్నప్పుడు కేవలం విని వదిలిపెట్టేయకుండా దయచేసి జరిగేటువంటి ప్రార్థనలో ఏకీభవించు. కొన్నిసార్లు నేను ప్రార్థన చేయొచ్చు, నా సహోదరులు సహోదరులు ఎవరైనా ప్రార్థన చేయొచ్చు. ఎవరు ప్రార్థన చేసినా ఒప్పుకోలు ప్రార్థన. మీరు ఈ వాక్యానికి తగినట్లుగా, వాక్య ప్రకారం జీవించడానికి ప్రభు సహాయం చేయనట్లుగా మీరు ప్రార్థించగలిగితే బాగుంటుంది. కాబట్టి దయచేసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మహోన్నతుడా, మహాగనుడా, మా దేవా, మా రాజా,
నీతిమంతుడా న్యాయాధిపతి, మీకు వందనం చెల్లిస్తున్నా. సమయంలో మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. మేము ఎలా వెళ్ళాలో కూడా మీరు మాకు తెలిపారు. అవును ప్రభా, మా ఇష్టానుసారంగా మేము వెళితే పడిపోతాం, తప్పిపోతాం, గమ్యాన్ని చేరుకోలేము. కానీ ఎలా వెళ్ళాలి అనే గైడెన్స్ను కూడా మీరు మాకు ఇస్తున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. మేము న్యాయముతోనూ నీతితోనూ నిరీక్షణతోనూ వెళ్ళాలని, నిరాశతో ఏమాత్రం వెళ్ళడానికి వీలు లేదన్నట్టుగా మీరు తెలియజేసిన ప్రతి మాట కొరకే మీకు వందనం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఏంటంటే మీ బిడ్డలనైనా మరి మందిరాల నుంచి ఇంటికి వస్తున్నప్పుడు, ఇళ్ళ దగ్గర నుంచి మందిరాలకు వెళ్తున్నప్పుడు వారు ఎలా వెళుతున్నారని వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుంటూ వాక్యపు లేఖనాల వెలుగులో వారు చూసుకొని ముందుకు సాగుతూ సాయం చేయమని, సకల ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, మా ప్రభువును ప్రేరక్షకుడును మా కొరకు త్వరగా మేఘవాహనం మీద రాబోతున్నటువంటి యేసు క్రీస్తు నామంలోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమతండ్రి, ఆమేన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. మీలో చాలామంది మీ ఫోన్ కాల్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవున్నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇంకనూ మీరు ఆత్మీయంగా ఎదగాలి అనే ఆశ మీకు ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 9 గంటలకు, అదేవిధంగా ప్రతిరోజు ఉదయం 6:30 ప్రసారం అవ్వబోతున్నది. కనుక మీరు వీక్షించండి, ఇతరులకు పరిచయం చేయండి. ఇంకనూ వాక్యంలో మీకు సందేహాలు ఉన్నట్లయితే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేసినట్లయితే సేవకులు మీతో మాట్లాడతారు. సమయం చాలా తక్కువగా ఉండడం కారణాన ఎక్కువ విశ్లేషణంగా వాక్యాన్ని బోధించడం కుదరడం లేదు. కనుక ఈ యొక్క వాక్యంలో మీకు ఏ సందేహాలు ఉన్నా, మీలో కొంతమంది మాకు ఫోన్ చేస్తూ ఒక ఇద్దరు ముగ్గురు వాక్యంలో సందేహాలు అడిగారు, దాన్ని బట్టి కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇంకనూ ఈ విధంగా మీరు ఆత్మీయంగా ఎదగాలనే మా ప్రార్థన ఈ యొక్క వాక్యం అందించడానికి గల కారణం కూడా. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇతరులకు కూడా మీరు పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ మేలుకు కూడా మీరు కారకులు కావాల్సిందిగా కోరుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. గిడ్జోన్ మిషన్ చర్చ్ వారు నిర్వహించు యూత్ రిట్రీట్. తేదీలు 7 అక్టోబర్ 2019 అనగా సోమవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. స్థలము ఇవాంజికల్ చర్చ్ ఆఫ్ ఇండియా, నిప్పో ఫ్యాక్టరీ వెనుక, నెల్లూరు. ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ మైఖేల్ కుమార్ గారు, ఘనా పశ్చిమ ఆఫ్రికా, అలాగే పాస్టర్ వి సంతోష్ గారు, నెల్లూరు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించువారు జే పాల్ 9885201060, పాస్టర్ సిహెచ్ లివింగ్స్టన్ 8008600630. అందరూ ఆహ్వానితులే. బైబిల్ క్విజ్ కూడా కలదు. పేతురు 1 మరియు 2 పత్రికల నుండి బైబిల్ క్విజ్ నిర్వహించబడను. విజేతలకు మొదటి బహుమతి 3,000 రూపాయలు, 2వ బహుమతి 2,000, 3వ బహుమతి 1,000 రూపాయలు మరియు 5 కన్సోలేషన్ బహుమతులు కలవు.